రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత దరదాహం కారణంగానే తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాజమహేంద్రవరం టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు జవహర్ ఆరోపించారు. వైసీపీ నేతలు తమ ఖజానా నింపుకునేందుకు సామాన్య ప్రజల జీవితాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి ఇలాఖాలో బల్లిపాడు ఇసుక ర్యాంపు అనధికారికంగా నిర్వహిస్తున్నా మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జవహర్ విమర్శించారు. ఏదైతే ప్రేమరాజు అనే యువకుడు ఈ జేపీ వెంచర్స్ మాటన జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకి కప్పం కట్టలేక రైల్వే ట్రాక్ కింద తలపెట్టి చనిపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు బల్లిపాడులో అనాథరైజ్డ్గా ఉన్నటువంటి రీచ్ అది, దానికి అడ్డంగా గోదావరికి రోడ్లు పోసి ఆ రోడ్లు జారిపోకుండా తడపడానికి బల్లిపాడు గ్రామ ట్యాంకు ఎవరైతే ఉందో ఆ ట్యాంకర్లో పనిచేసే వాటర్ ట్యాంక్లో పనిచేసేటటువంటి వ్యక్తి కమిడి దుర్గారావుని తీసుకొచ్చి అతన్ని తడపమని చెప్తే అది బోల్తాపడి గోదావరిలో మునిగిలో చనిపోవడం చూస్తూ ఉంటే, అసలు గ్రామంలో వాటర్ ట్యాంకులో పనిచేసేటటువంటి వ్యక్తికి ఈ బల్లిపాడు ఇసుక ర్యాంపు చనిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరి బలవంతం మీద అతను ఆ ర్యాంపు తడపడానికి వచ్చాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. దాంతోపాటు హోంమంత్రి గారు చాలా మాయకంగా మొత్తం మాయాజాలంతో చేసే మాయాజాలం ఎవరికి తెలియదు అనుకుని అమాయకంగా మొహం పెట్టి దుర్గారావు శవానికి దండేసి ఆ దండేసిన తర్వాత ట్రాక్టర్ యజమాని 3 లక్షలు ఇవ్వటం, అదేవిధంగా ర్యాంప్ యజమాని అని చెప్తూ ఉన్నారు. ఎవరు ఆ ర్యాంప్ యజమాని? ఈరోజు కొన్ని పత్రికలు వస్తే ఉలికిపాటికి గురవుతున్నారు మంత్రి గారు. అసలు ఆ ర్యాంపు యజమాని అంటే జేపీనా, లేదంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న కేసీఆర్ తమ్ముడా, కేసీఆర్ బంధువులా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎలా చుట్టరికాలు, ఏ విధంగా వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి ర్యాంపులు అప్పచెప్పారు? బల్లిపాడు ర్యాంపు కూడా ఆథరైజ్డ్ ర్యాంపా?